हाय अंडी अंदर की नमस्कार वेलकम टू माय चैनल अंदमे आनंद फ्रेंड्स मरो सूपर अद्भुतम रेमडी तो मे मुकोचा फ्रेंड्स मन वीडियो चाला मंदी मन वीडियो चाला मंदी कामेंट्स पेड़ी अक्का एलांटी शांपू वाड़ते मंचिदी ये शांपू वाड़ते जुट्टु पेरुगुद्दी अनेसी चाला मंदी कोन्नि रकाल प्रश्नलु अयिते अडुगुतुन्नारंडी ఈ రోజు మన వీడియోలో ఏ టైప్ షాంపూ వాడితే మంచిది అలాగే మనం షాంపూ చేసేటప్పుడు డైరెక్ట్ షాంపూ మన తలకు అప్లై చేయకుండా షాంపూని ఏ విధంగా అప్లై చేయాలో ఈ రోజు మన వీడియోలో నేను మీకు చెప్తానండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన అలానే ఆప్షన్ ఉంటదండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఇక్కడ 4-3 రకాల షాంపూలను అయితే పెట్టానండి కానీ మీరు పార్టిక్యులర్ గా ఈ షాంపూవే వాడాలని రూల్ ఏమీ లేదండి మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ వాడినా పర్వాలేదండి మామూలుగా కెమికల్స్ ఎక్కువ ఉన్న షాంపూలు వాడడం వల్ల మన జుట్టు ఎక్కువ పొడిబారిపోయి మన జుట్టుకి కెమికల్స్ ఎక్కువ పట్టేసి జుట్టు కూడా ఎక్కువ రాలిపోయి సమస్య కూడా ఎక్కువ ఉంటదండి అందుకని మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా గాని కెమికల్స్ అనేవి తక్కువ ఉన్న షాంపూని తీసుకుందామండి నేను ఇక్కడ కెమికల్స్ తక్కువ ఉన్న షాంపూని తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఆ షాంపూని డైరెక్ట్ అప్లై చేయకుండా మన జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు ఎలా ఎదుగుతో నేను ఇప్పుడు మీకు చెప్తానండి ఇప్పుడు మనం రెమెడీ తయారు చేయడం కోసం నేను ఇక్కడ ఒక రకమైన షాంపూని తీసుకున్నానండి జాన్సన్స్ బేబీ షాంపూ తీసుకున్నాను మీరు ఇదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదండి మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ వాడినా గానీ అదే వాడొచ్చండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షాంపూ చేసే ముందు ఏం చేయాలంటే ఒక 20 నిమిషాల ముందు 4 నుంచి 3 టేబుల్ స్పూన్లు రైస్ ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి नेनैते आल्रेडी 20 निमिषाल मुंदु राइस नैते नानबेट्टुकुन्नानंडि वाटर वेसुकोनि मनं 20 निमिषाल लोपल प्रति 5 निमिषालकु ओकसारि राइस नि इला स्मैश चेस्तू उंडालंडि ఎందుకంటే ఇలా స్మాష్ చేయడం వల్ల మనకి రైస్ లో ఉండే విటమిన్స్ పోషకాలు ఖనిజాలన్నీ కూడా ఈ వాటర్ లో యాడ్ అవుతాయండి ఈ రైస్ వాటర్ లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అధికంగా ఉంటుంది అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా మన జుట్టు కుదులు స్ట్రాంగ్ గా ఉండడం కోసం చాలా మంచి హెల్ప్ చేస్తాయండి ఇప్పుడు నెక్స్ట్ మనం షాంపూని ఈ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి నెక్స్ట్ మనం ఇంకొక బౌల్ తీసుకుందామండి ఆ బౌల్ లోకి మనం 20 నిమిషాల ముందే నానబెట్టుకున్న ఈ రైస్ వాటర్ ని పోసుకోవాలి ओनली राइस वाटर मात्रमे वाड़ालंडी निजंगा ये राइस वाटर मन तलका अप्लाई चेयडं वल्ल मन जुट्टु मंची शैनीगा ओत्तुगा पेरुगुद्दी अलागे वैट हेयर राकुंडा कूडा निवारिस्तदंडी मन जुट्टु अनेदी चाला पोडवुगा एदगडं कोसम राइस वाटर अनेदी चाला बागा उपयोगपड़तदंडी शांपू तीसुकुंटुन्नामंडी मीरु ए ब्रांड वाडिना पर्वालेदंडी ए ब्रांड वाड़तारो अदी मीकु एंत क्वांटिटीलो कावालो अंत कूडा तीसुकोंडी నేను ఇక్కడ నాకు సరిపడినంత షాంపూని అయితే అప్లై చేసుకుంటున్నానండి నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు షాంపూని అయితే ఇందులో వేసుకున్నానండి షాంపూ వేసుకున్న తర్వాత ఒకసారి మనం స్పూన్ తో కలుపుకుందామండి షాంపూ అంతా కూడా మనం ఈ రైస్ వాటర్ లో బాగా మిక్స్ చేసుకోవాలండి మనం తలస్నానం ఎప్పుడు చేసినా గాని డైరెక్ట్ గా షాంపూని అయితే తలకు అప్లై చేసుకోకూడదండి ఇలా వాటర్ లో మాత్రమే అప్లై చేసుకొని మన తలకు పెట్టుకోవాలండి ఎందుకంటే షాంపూలో కెమికల్స్ ఉండడం వల్ల డైరెక్ట్ మన తలకు పట్టేసి మన తల ఎక్కువ ఊడిపోయే సమస్య అయితే ఎక్కువ ఉంటదండి విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఒక క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలండి ఈ విటమిన్ ఇ ఆయిల్ మనం ఇందులో వేసుకోవడం వల్ల మన జుట్టు మరింత పెరుగుద్దండి హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుద్ది ఈజీగానే మనకి మెడికల్ స్టోర్స్ తో దొరుకుద్దండి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి ఈ వాటర్ లో యాడ్ చేసుకుందామండి మిక్స్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదంతా కూడాని ఇలా తయారు చేసుకున్న ఈ వాటర్ ని మీరు రెగ్యులర్ గా తలస్నానం ఎలా చేస్తారో అదే విధంగా ఈ వాటర్ ని మన తలకు అప్లై చేసుకొని తలంతా కూడా బాగా మసాజ్ చేసుకుంటూ తలస్నానం చేసేస్తే గనుక చాలా ఈజీగా అయిపోద్దండి ఈ విధంగా వారానికి 2 సార్లు మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలనుకుంటున్నారో అలాంటప్పుడు ఈ షాంపూలో విటమిన్ ఇ ఆయిల్ అలాగే రైస్ వాటర్ తో కలుపుకొని తలస్నానం చేసినట్లయితే మన జుట్టుకి చాలా ఆరోగ్యకరమైన విటమిన్స్ పోషకాలు అందుతాయండి మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుద్ది ఒత్తుగా స్ట్రాంగ్ గా అవుద్ది ఈ రైస్ వాటర్ లో పిండి పదార్థాలు ఖనిజాలు విటమిన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా కాపాడుతదండి హెయిర్ ఫాల్ కూడా స్టాప్ అవుద్ది అలాగే మన తల్లలో ఉండే చుండ్రుని కూడా నివారించి మన స్కాల్ప్ భాగమంతా కూడా ఆరోగ్యంగా ఉండి మన జుట్టుకి మంచి రక్త ప్రసారం జరుగుద్దండి
తప్పకుండా మీరు ఈ విధంగా తలస్నానం చేసి ప్రతిసారి కూడా మీరు ఇలా చేసినట్టయితే గనక మీరు ఏ షాంపూ వాడినా కానీ మీ జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఆలనే ఆప్షన్ ఉంటుందండి, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయండి. మరి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.